నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భావితరాలకు మనం అందించే సంపద వృక్షాలు, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే. ఘనంగా ఏపీయుడబ్ల్యూజే 62వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ వైద్యశాలలో పండ్లు, రొట్టెల పంపిణీ చేసిన జర్నలిస్టులు. అమరావతి తెలుగు వెలుగు అవార్డుకు ఎంపికైన ప్రముఖ చిత్ర కళాకారుడు వజ్రగిరి జస్టిస్ అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు. రానున్న తరాలకు మనం అందించే సంపద చెట్లేనని, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వన మహోత్సవాన్ని పురస్కరించుకుని వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు, నూజెండ్ల, బొల్లాపల్లి మండలాలతో పాటు వినుకొండ పట్టణంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తొలుత పచ్చజెండా ఊపి వన మహోత్సవ ర్యాలీని ప్రారంభించారు. పట్టణ పురవీధుల గుండా ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని మొక్కలను నాటారు. ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యత చేపట్టాలని సూచించారు. మొక్కలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయన్నారు. స్థానిక నర్సరావుపేట రోడ్డులోని సాయిబాబా దేవస్థానం నందు మొక్కలను ఎమ్మెల్యే బొల్లా నాటారు. అదేవిధంగా నూజెండ్ల మండలంలోని ఉప్పలపాడు గురుకుల పాఠశాల, బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు జిల్లా పరిషత్ నందు ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో బొల్లా పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆలపించిన గీతాలు అందరినీ అలరించాయి. విద్యార్థులచే మొక్కల పరిరక్షణ గురించి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వరరావు, సిఐ చినమల్లయ్య, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. పల్నాటి వీరుడా, వేల్పూరి వాసుడా, ప్రజాసేవ తత్పరుడా, పరిశ్రమల దక్షుడా. పల్నాటి వీరుడా, వేల్పూరి వాసుడా, ప్రజాసేవ తత్పరుడా, పరిశ్రమల దక్షుడా. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. మాణిక్యాంబ ముద్దు బిడ్డ హనుమయ్యని పుత్రరత్న, హనుమయ్యని పుత్రరత్న. ఓ బ్రహ్మనాయుడా జయ హో బ్రహ్మ నాయుడా, ఓ బ్రహ్మనాయుడా జయ హో బ్రహ్మనాయుడా. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. పాడి పరిశ్రమకు మీరు శ్రీకారం చుట్టినారు, శ్రీకారం చుట్టినారు. తిరుమల డైరీతో మీరు ప్రఖ్యాతి గడించినారు, ప్రఖ్యాతి గడించినారు. ఓ బ్రహ్మనాయుడా జయ హో బ్రహ్మనాయుడా, ఓ బ్రహ్మనాయుడా జయ హో బ్రహ్మనాయుడా. బడుగు వర్గ జనులకెల్ల దీన బంధువయ్యారు, దీన బంధువయ్యారు. నిరుద్యోగ యువతకు అండదండగా నిలిచారు, అండదండగా నిలిచారు. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. తిరుమల నామంబుతో సాంకేతిక విద్య నొసగి, సాంకేతిక విద్య నొసగి. విద్యాక్షేత్రమున మీరు రారాజై వెలిగినారు, రారాజై వెలిగినారు. ఓ బ్రహ్మనాయుడా జయ హో బ్రహ్మనాయుడా, ఓ బ్రహ్మనాయుడా జయ హో బ్రహ్మనాయుడా. ఆది లక్ష్మి తోడు రాగా, అజాత శత్రువై నడువ, అజాత శత్రువై నడువ. రాజకీయ రంగములో ఘనకీర్తి గడించినారు, ఘనకీర్తి గడించిన. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. శాసనసభ్యులుగా మీరు వినుకొండకు ప్రతినిధులై, వినుకొండకు ప్రతినిధులు. జగనన్న బాటలోనే ప్రజాదరణ పొందినారు, ప్రజాదరణ పొందినారు. ఓ బ్రహ్మనాయుడా జయ హో బ్రహ్మనాయుడా, ఓ బ్రహ్మనాయుడా జయ హో బ్రహ్మనాయుడా. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. రావి చెట్టు, గంగరావి చెట్టు, ధరంత వేప చెట్టు, మరిగానుగ చెట్టు. పెట్టు రావి చెట్టు, గంగరావి చెట్టు, ధరంత వేప చెట్టు, మరిగానుగ చెట్టు. నిదరా కన్నేరు చెట్టు, నేరేడు చెట్టు, నిదరా కన్నేరు చెట్టు, నేరేడు చెట్టు. కడుపుంజుకున్న చెట్టు, పున్నా చెట్టు, కడుపుంజుకున్న చెట్టు, పున్నా చెట్టు. ఇంట్లోనా ఒరే ఇంట్లోనా, ఇంట్లోనా మామిడి చెట్టు, చెరువుగట్ల కొబ్బరి చెట్టు, పొలిమేర మర్రి చెట్టు, పొలం గట్ల చింత చెట్టు. చెట్టు పెట్టు, పెట్టు పెట్టు పెట్టు. పెట్టు రావి చెట్టు, గంగరావి చెట్టు, ధరంత వేప చెట్టు, మరిగానుగ చెట్టు. పెట్టు రావి చెట్టు, గంగరావి చెట్టు.
ధరంత వేప చెట్టు మరిగానుగ చెట్టు. ఆహా పెద్ద పెద్ద తుఫానులేరా నీ ఎదురా చెట్టు, పెద్ద పెద్ద తుఫానులేరా నీ ఎదురా చెట్టు. ఆ వనలను కురిపించి వరదలనే అరికట్టు, వనలను కురిపించి వరదలనే అరికట్టు. గలిలను దుమ్ముదులు ఆకులతో తుడిచిపెట్టు, గలిలను దుమ్ముదులు ఆకులతో తుడిచిపెట్టు. ఆహా స్వచ్ఛమైన గాలిని సలసల్లగా విడిచిపెట్టు, స్వచ్ఛమైన గాలిని సలసల్లగా విడిచిపెట్టు. ఎండ వేడి తగ్గించి ఎంతో హాయి తెచ్చిపెట్టు, నీడనిచ్చి పండ్లని ప్రాణాలే నిలబెట్టు, తరతరాల మన ప్రాణం లోకానికి పంచిపెట్టు. అందుకే చెట్లు నాటడంలో మీ మనసు పెట్టు, చెట్టు పెట్టు 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 రావి చెట్టు, గంగరావి చెట్టు, ధరంత వేప చెట్టు, మరిగానుగ చెట్టు. పెట్టు రావి చెట్టు, గంగరావి చెట్టు, ధరంత వేప చెట్టు, మరిగానుగ చెట్టు. నిదరా కన్నేరు చెట్టు నేరేడు చెట్టు, నిదరా కన్నేరు చెట్టు నేరేడు చెట్టు. నా కడదాకా అత్తని చెట్లను పెంచుతానని నా జీవానికి చెట్టే ఆధారమని ప్రతిజ్ఞ చేయుచున్నాను. రంగమ్మ మంగమ్మ, హై రంగమ్మ మంగమ్మ, ఏ మనుషులు పర్యావరణ పరిరక్షణనే పట్టించుకోరు. రంగమ్మ మంగమ్మ, ఏ మనుషులు పర్యావరణ పరిరక్షణనే పట్టించుకోరు. భూమి కలుషితమయ్యే భూతాపమొస్తే, భూమి కలుషితమయ్యే భూమి తాపమొస్తే, బావితరల మనుగాడే భారమవుతుంటే, వద్దమ్మా వద్దమ్మా అంటే వినరు, వాయు కాలుష్యమే పెంచుతుంటారు. వద్దమ్మా వద్దమ్మా అంటే వినరు, వాయు కాలుష్యమే పెంచుతుంటారు. మీరు పిచ్చి పిచ్చి చేష్టలతో ప్రకృతిని చంపితే, కొత్త కొత్త వ్యాధులు వచ్చి వైపరీత్యాలు వస్తుంటే, వరదమ్మా కరువమ్మా అంటే వలకరు, ఒక్క మంచి పని అయినా చేయనే చేయరు. వరదమ్మా కరువమ్మా అంటే వలకరు, ఒక్క మంచి పని అయినా చేయనే చేయరు. రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ, ఏ మనుషులు పర్యావరణ పరిరక్షణే పట్టించుకోరు. హే రామ లక్ష్మయ్యా, చెట్టులన్నీ కొడుతుంటే కొత్తగా వచ్చిన ఫ్యాక్టరీలన్నీ గాలి కంపు చేస్తుంటే, హే రామలక్ష్మయ్యా, చెట్టులన్నీ కొడితే ఫ్యాక్టరీలన్నీ గాలి కంపు చేస్తుంటే, వనమ్మ నీరమ్మ అంటే చూడరు, ఒక్క చిన్న మొక్కనైనా నాటని నాటరు. వానమ్మ నీరమ్మ అంటే చూడరు, ఒక్క చిన్న మొక్కనైనా నాటని నాటరు. రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ, ఏ మనుషులు పర్యావరణ పరిరక్షణ పట్టించు. జబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంది. అందుకే మొక్కలు బాగా పెంచితే మంచి అన్ని విధాల ఆరోగ్యంగా బిడ్డలు ఉంటారని, ఆ దానికి ఈ మన గురుకుల పాఠశాల వారు చూపించారు. చూడండి, మొక్కలు లేని పరిస్థితుల్లో ఈ విధంగా ఆక్సిజన్ తక్కువయ్యి ఇబ్బందులు గురయ్యి అన్ని విధాల ఆరోగ్యం లోపించి ఇబ్బందులు గురవుతారని చెప్పడం జరుగుతుంది. ఈరోజు వన మహోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ముఖ్య అతిథి గారు మన నరసరావుపేట ఆర్డీఓ గారు, ఈ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్దలు ఆర్డీఓ గారు మాట్లాడారు. పూర్తి స్థాయిలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనకి నాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆ మొక్కలు పెద్దవి పెద్ద వృక్షాల్లాగా ఎదిగిన రోజున మనకు అన్ని విధాల ఆక్సిజన్, మనకి గాలిలో వచ్చే ప్రతి ఒక్క ఆక్సిజన్ లేకపోతే మనం ఒక్క సెకండ్ కూడా బ్రతకలేని పరిస్థితి. అలాంటి మంచి ఆక్సిజన్ ఇవ్వగలదు మన వృక్షం. అలాంటి వృక్ష సంపదను పెంచుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. పెంచుకోవాలంటే మనం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఈ వనమహోత్సవ కార్యక్రమంలో మనం ఎలా పాలు పంచుకున్నామో, ఆ వనమహోత్సవ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, నాటి ఆ మొక్కను సంరక్షించి బాగా పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, మనం ఇంకా ఒక్కటి ముఖ్యమైన మనకున్నటువంటి సమస్యను మీకు తెలియపరుస్తాను. గుంటూరు జిల్లాలోనే వర్షాలు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మన వినుకొండ నియోజకవర్గం వచ్చేవరకు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఏ పరిస్థితుల్లో కూడా లేని స్థాయిలోకి మనం గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోవడం జరిగింది. వర్షాలు ఆ నరసరావుపేటలో పడ్డటువంటి వర్షం కూడా మన వినుకొండ ప్రాంతంలో పడే పరిస్థితి లేదు. దానికి ప్రధానంగా మనకున్నటువంటి మైనస్ ఏంటంటే ఈ ప్రాంతానికి వర్షాలు లేని పరిస్థితుల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోవటం, ఇవన్నిటికీ ఈ సమస్య అన్నిటికీ కూడా పరిష్కార మార్గం వర్షాలు లేకపోయినా, వర్షాలు మళ్ళీ కురవాలంటే మనం చెట్లు ద్వారా బాగా చెట్లు పెంచితే మనకు కూడా బాగా వర్షాలు పడే అవకాశం ఉంది. అటువైపు బాగా చెట్లు ఉన్నాయి, వాళ్ళకు వర్షాలు బాగా పడుతున్నాయి. బెంగళూరు ఉంది, ఆ మహాపట్నంలో బ్రహ్మాండంగా వర్షాలు పడతాయి, మనకు వర్షాలు పడని పరిస్థితి, చెట్లు లేని పరిస్థితి. ఆ చెట్లని నరికేసి అన్ని విధాల పూర్తి స్థాయిలో అడవులన్నీ కొట్టేసిన పరిస్థితుల్లో మనకు నీళ్లు లేని పరిస్థితుల్లో మనం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వీటన్నిటికీ పరిష్కార మార్గం ప్రతి ఒక్క స్టూడెంటు, విద్యార్థిని విద్యార్థులందరూ, మరి అదేవిధంగా మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా విద్యార్థుల చేత అన్ని విధాల మొక్కలు నాటించే కార్యక్రమం ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా వారికి తెలియపరచుకుంటున్నాం. అందరూ మొక్కలు పెంచండి, మొక్క నాటి దాన్ని పెంచండి. దానికి టీ గార్డ్స్ కూడా ఏర్పాటు చేపిద్దాం. మంచి మంచి వాతావరణం మనకు రావాలి, మంచిగా పచ్చదనం కావాలంటే ఆ ప్లేస్ అంతా కూడా బాగుండాలంటే, ఆ వాతావరణం రావాలంటే మనం మొక్కలు నాటుకోవాలని మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తున్నాను. ఏదో వచ్చారు, ఆర్డీఓ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, తహసీల్దార్ గారు వచ్చారు, ఎండీఓ గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు, ఏదో మొక్కలు నాటమని చెప్పారు వెళ్ళిపోయారంటే కుదరదు. కంపల్సరిగా మళ్ళీ ఆర్డీఓ గారు, మేము వస్తాం, మన హెచ్ఎం గారు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలి, అదేవిధంగా మా ఎండీఓ గారు కూడా బాధ్యత తీసుకోవాలి. తీసుకొని బాగా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా భర్తీ చేయనున్న 1,36,000 గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల్లో జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ నాయకులు వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. మండలాల్లో జనాభా ప్రాతిపదికన సమాన వాటా కల్పించే విధంగా చూడాలని, సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ వినుకొండ అధ్యక్షులు నాగరాజు, ఈపూరు అధ్యక్షులు గుండాల చంద్రయ్య, శావల్యపురం అధ్యక్షులు ఐతం కోటయ్య, బొల్లపల్లి దూపాటి కోటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్, ఎంఆర్పిఎస్ సభ్యులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 1,36,000 ఉద్యోగాలను ఈ రాష్ట్రంలో నూతనంగా భర్తీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాల్లో ఎస్సీ కోటాల్లో మాలామాదికులకు సమానంగా పంచాలని చెప్పి నవేంద్ర ఎంఆర్పిఎస్ ఈ రాష్ట్రంలో ఉన్న 500,664 తహసీల్దార్ కార్యాలయాలకు, ఎంఆర్ఓ గారులకు, అలానే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని డివిజన్ అధికారులకు, ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల కలెక్టర్లకు మా యొక్క ఈ వినతి పత్రాలను రాష్ట్ర వ్యాప్తంగా నవేంద్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నవేంద్ర ఎంఆర్పిఎస్ నాయకులు సమర్పించడం జరుగుతుంది. ఈ ప్రకారంగా మేము సూపరింటెండెంట్ గారిని ఒకటే కోరుకుంటున్నాం, ఇక్కడ ఈ వినుకొండ నియోజకవర్గంలో మా సోదరులైనటువంటి వాళ్ళు మాలలు ఎక్కువ ఉంటే మాలలకి అవకాశాలు ఇవ్వాలి, మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగలకు అవకాశాలు ఇవ్వాలి. ఈ యొక్క ఈ ఉద్యోగాలు పంచే పంపకంలో ఈ కింద ఆఫీసర్ల కానించి పైన కలెక్టర్ గారుల దాకా జీవో నెంబర్ను
25ను ఖచ్చితంగా అమలు చేయాలి. అలా చేస్తేనే మా మాదిగలకు కూడా కొన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మా యొక్క డిమాండ్, మా యొక్క విజ్ఞప్తిని మీరు గమనించి మా యొక్క విన్నపాన్ని మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తారని చెప్పి కూడా మేము పిలుపునిస్తున్నాం. మరొక విషయం, చెప్పులు కొట్టే డప్పులు కొట్టే కళాకారులకు, చెప్పులు కుట్టే చర్మకారులకు కూడా పింఛన్లు ఇప్పించడం నవేంద్ర ఎంఆర్పిఎస్ పోరాట ఫలితం వల్లే, 4 ఏళ్ల పోరాట ఫలితం వల్లే నవేంద్ర ఎంఆర్పిఎస్ సారథ్యంలో నవేంద్ర ఎంఆర్పిఎస్ నాయకుడు శ్రీ పరశభోగ శ్రీనివాసరావు మాదిగ గారు సాధించారు. ఇది ఒక ఈ పింఛన్ల్ని 50 సంవత్సరాలుగా వయసుగా ప్రకటించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆ పింఛన్ల వయసు 40 సంవత్సరాలుగా కుదించాలి. ఎందుకంటే డప్పులు కొట్టేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు 50 సంవత్సరాలు వయసు పైబడిన వాళ్ళు డప్పులు కొట్టలేని పరిస్థితి. దానికి నేను 40 సంవత్సరాలకే ఆ యొక్క అర్హతను ప్రకటించాలని కోరుకుంటున్నాం. మరొక విషయం, ఈ చెప్పులు డప్పులు పెట్టుకునే కళాకారులకు అమ్మవారి చుట్టూ, మన సూపరింటెండెంట్ గారుల చుట్టూ క్యాష్ సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్నారు. దయచేసి, సమయం ఎక్కువ లేదు కాబట్టి ఆన్లైన్ వదిలేరు. అది ఎన్నాళ్ళు ఉంచుతారో ఎన్నాళ్ళు ఆపుతారో తెలియదు. దానివల్ల ఈరోజు పెట్టుకుంటే రేపు వాళ్ళకి క్యాష్ సర్టిఫికెట్లు ఇచ్చేలాగా మీరు ఆ ప్రయత్నం చేయాలని, మా మాదికలు కూడా ఒక అవకాశాలు ఈ ప్రభుత్వాల ద్వారాగా, ఈ ప్రభుత్వ అధికారుల ద్వారాగా మాకు ఒక అవకాశం కల్పించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. వీనుకొండ పట్టణం నర్సాపేట రోడ్డులోని శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం నందు ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు, సిఐ చినమల్లయ్య, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆవరణలో మొక్కలు నాటేందుకు విచ్చేసిన వారు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని ప్రత్యేకంగా సన్మానించారు. సమే కామాన్ కామ కామాయ మహ్యం శనివారం ఏపీ యుడబ్ల్యూజే 62వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జర్నలిస్టులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కమిటీ పిలుపు మేరకు స్థానిక నర్సాపేట రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహానికి ఏపీ యుడబ్ల్యూజే సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని వైద్యశాలలోని రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. అదేవిధంగా వన మహోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలను నాటారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల వైద్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలోని పశు వైద్యశాల నందు గాలికుంటూ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పశు పోషకాలు తగిన జాగ్రత్తలు పాటించి పాడి పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పశు వైద్యాధికారి శ్రీరాములు మాట్లాడుతూ, టీకాలను తెల్ల పశువులు, నల్లజాతి పశువులకు 3 నెలల వయసు నుండి 7 నెలల వయసు వరకు వచ్చే తప్పనిసరిగా వేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ అశోక్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. యువ కళావాహిని సంస్థ ద్వారా నిర్వహింపబడే అవార్డు కార్యక్రమంలో అమరావతి తెలుగు వెలుగు అవార్డుకు ఎంపికైన ప్రముఖ చిత్ర కళాకారుడు వజ్రగిరి జస్టిస్ కు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, పలువురు పట్టణ ప్రముఖులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ నెల 21వ తేదీన గుంటూరులో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకోనున్నట్లు తెలిపారు. బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామం డ్వాక్రా మహిళల నుండి అక్రమంగా నగదు వసూలు చేసిన ఈవో సూర్యవాణిపై డ్వాక్రా మహిళలు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును ఆయన స్వగృహంలో కలిసి ఫిర్యాదు చేశారు. డ్వాక్రా గ్రూపులకు బ్యాంకులు రుణాలు అందించేటప్పుడు ప్రతి ఒక్క గ్రూపు నుండి 5,000 నుండి 10,000 వరకు నగదు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఆమెపై చర్యలు తీసుకుని తగిన న్యాయం చేయాలని డ్వాక్రా మహిళలు ఎమ్మెల్యే బొల్లాకు మొరపెట్టుకున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.